శ్రీనివాస్ చాన్యులు బి శివకుమార్ నీకు తెలీదు అన్నావు తెలీదు అన్నావు ఎడ తెలియకుండా బాద్రే మీ ఇంట్లో పని చేసేవాళ్ళు కూడా నీకు తెలీదురా భయ మీ ఇంట్లో పని చేసేవాళ్ళు కూడా మీకు తెలీదా ఏమంత కొవ్వు ఎక్కిందా మీ ఇంట్లో పని చేసేవాళ్ళు కూడా మర్చిపోతావా ఆ రోజేమన్నా ఏదో యాభై వేలు రూపాయలు పెట్టారు కంపెనీలో అన్నావు యాభై వేలు రూపాయలు పెట్టి రెండేళ్లలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తెచ్చినట్టు ఒక కంపెనీని నువ్వు తీసుకో వెళ్ళావంటే నువ్వు మామూలు అడివి కాదురా నేను ఇస్తాను యాభై వేలా నేను ఇస్తాను రా లక్ష రూపాయలు ఇస్తానురా రే నాకు కూడా ఒక కంపెనీ పెట్టండిరా రా సారే రెడ్డి పెట్టరా ఒక కంపెనీ కష్టాల్లో ఉన్నానా నాకు కూడా ఒక నాలుగు మూడు వేల నాలుగు వేల కోట్లు టర్న్ ఓవర్ చేయిరా రోజు నీ ఫోటో పెట్టుకుంటాను రా చూసుకుంటానా మా పొట్టిసారాయి రెడ్డి మా పొట్టిసారాయి రెడ్డి గుడ్ మార్నింగ్ శుభోదయం అని చెప్తాను రే ఒక లక్ష రూపాయలు ఇస్తాను రా మాకు కూడా ఒక కంపెనీ పెట్టిచ్చురా దొంగలు దొంగలు దొంగ చేస్తాలు ఈరోజు జనాలు చనిపోతూ ఉంటే మీరు సొమ్ములు కాసుకొని సొమ్ములు చేసుకుంటారా అని అడుగుతా ఉన్నా సిగ్గుండాలి సరే అది కూడా పక్కన పెడదాం ఈరోజు మీరు అందరూ ఒక విషయం నోట్ చేసుకోవాలి మద్యపాన నిషేధం అంటాడు పొట్టి పొట్టి పొట్టిసాయి గారు మన హాఫ్ టికెట్ ఊ అంటే మన ఆమె కూడా మాట్లాడింది వృక్షం ఆమె పేరైందా మన అదే మన టీడీపీ మహానాడులోగా మాట్లాడింది చూడు వృక్షం నేను బాగా ఇదైపోయాను మీ వల్ల పైకి వచ్చాను బాబు గారు అని రజని ఏమ్మా మొన్న నువ్వు కూడా మాట్లాడే ఒక తెల్ల ఓ ఎక్క అదేందో మత్తిపర నిషేధం అన్నావే అదేందు అనే పరిస్థితికి వచ్చేసాం ఇదిగో వైసీపీ హయాంలో మార్చ్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ టూ మీరు వచ్చిన దాకా ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఒక్క కోట్లు టన్నోవర్ రక్క మీద ముందమ్మే రక్క ఎంత ఇరవై నాలుగు వేల కోట్ల మందమ్మారు అదే టీడీపీ టైంలో ఇరవై వేల నూట ఇరవై ఎనిమిది కోట్లు ముందమ్మేవంటే ఇప్పటికే మమ్మల్ని దాటేస్తున్నారు మీరు ఇంకా మూడేళ్ళు అయి ఉండయి ఎంత ఇంకా రెండు రెండున్నర ఏళ్ళు ఉంది ఇంకొక పదిహేను కోట్లో ఇరవై కోట్లుగా ఎట్ట మీరు పదిహేను వేల కోట్లో ఒక ఇరవై ఐదు వేల కోట్లు అమ్మరంటక్క ఇబ్బంది ఏముందే ఈరోజు నేను చెప్తున్నా కంపెనీలన్నీ మీయే వైఎస్ భారతి పొట్టిసారాయి రెడ్డి ఆదాన్ డిస్లరీస్ లాంటి కంపెనీలు ఇంకా కూడా ఉన్నాయి ఇది ఒక్కటే బయటకు వచ్చినది మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రోజు ఏపీ బ్రెవరేజెస్ ద్వారా వెళ్లే మందు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళు కంపెనీలు ఏంది త్రీ పొట్టి సారాయి రెడ్డి త్రీ పర్సెంటా చెవులో పూ పెట్టుకున్నాడు చెప్పు మేము ఏమన్నా చెవులో క్యాబేజ్ పెట్టుకున్నాం అనుకుంటున్నావా త్రీ పర్సెంటా ఫైనాన్షియల్ ఆడిట్ కప్పుకుంటావా ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఆడిట్ ఛాలెంజ్ చేస్తున్నా మీ ఆర్ యూ రెడీ ఫర్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఆడిట్ ఆర్ యు రెడీ ఫర్ ఎ ఫోరెన్సిక్ ఆడిట్ ఆఫ్ ఏపీ బ్రెవరేజెస్ మొత్తం మీ జాతకాలన్నీ బయటకు వస్తాయని కూడా మనవి చేస్తా ఉన్నా అంత దమ్ము అంత ధైర్యం నీకు నేను అడిగితే నేను పిచ్చోడ్ అవుతాను కాబట్టి నేను అడగదలుచుకోలే ఏపీ బ్రెవరేజెస్ కార్పొరేషన్ ఫారెన్సిక్ ఆడిట్ కి మీరు రెడీయా ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఆర్డర్ను కూడా మనం ఎనవల ఎనలైజ్ చేస్తారు ఆ ఫొరెన్సిక్ ఆడిట్లో దానికి మాత్రం నీకు దమ్ము ధైర్యం ఉండదు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి నేను ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్స్ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్స్ అన్నారు అదే సారాయి రెడ్డి హాఫ్ టికెటా నీకు విషయం మీ ఇద్దరికి ఒక విషయం చెప్తానేనండి తెలుగుదేశం టైంలో ఎక్కువ పోయిన ముందు బ్రాండ్ల పేర్లు చెప్తా ఆఫీసర్స్ చాయిస్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ సెల్లింగ్ బ్రాండ్స్ ఓల్డ్ ఆవరిన్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ సెల్లింగ్ బ్రాండ్స్ మ్యాక్డోవల్ బ్యాక్ పైపర్ హేవర్డ్స్ ఈ మా హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మిన బ్రాండ్స్ ఇప్పుడు తెలుసా బ్యాండ్ మీక ఆదాన్ సుప్రీం బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ ఆదాన్ విస్కీ ఆంధ్రా గోల్డ్ నైన్ సి హార్సెస్ ప్రెసిడెంట్స్ మెడల్ అదేందో సిల్వర్ స్ట్రోకో సిల్వర్ స్ట్రైప్ ఏదో ఒకటి ఉంది నాకు ఆ పేరు కూడా గుర్తు అట్లా బ్రాండ్ గుర్తొస్తేనే నాకు భయం వేస్తుంది రాత్రి నిద్ర రాదు నాకు యాడ్స్ చచ్చిపోతామని సిల్వర్ స్ట్రైప్స్ ఈ మీ బ్రాండ్లు ఏమై నీరా కంపెనీ అడిగిపోయింది ఆఫీసర్స్ చాయిస్ నేను చెప్పిన బ్రాండ్లు ఇండియాలో టాప్ బ్రాండ్స్ తెలుగుదేశం పార్టీ హయాంలో అమ్మిన బ్రాండ్స్ ఇప్పుడు మాత్రం మీ బంధువులు మీ ఇంట్లో చేసే పని చేసే కూలోళ్ళు మీ డ్రైవర్ల చేత కంపెనీలు పెట్టించి వాళ్ళ ఏ బ్రాండ్లు అమ్మితే ఆ బ్రాండ్లు మీరు తీసుకొని వస్తారా ముందరికి